संगम डायरी चेयरमैन दूलिपाल नरेंद्र कुमार प्रकाशम जिला कंदुकूर मंडलम मोपाड़ ग्रामंलो संगम डायरी तरफ बोनस चेक्कुलनु पंपिणी चेशारु। प्रप्रथमंगा राष्ट्रंलो रैतु सहकार संघंगा एर्पर्चि రైతులను భాగస్వామిని చేసిన ఘనత సంఘం డైరీదేనని అన్నారు। అనంతరం కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ ఎర్రగుంటపాలెంలో మర్రిపూడి మాధవరావు డైరీ ఫారం ను పరిశీలించి చెక్కులు అందజేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు ఒంగోలు జిల్లాలో వివిధ ప్రాంతాలను పరిశీలించడం జరుగుతుంది। ఈరోజు కందుకూరు ప్రాంతం అలాగే సాయంత్రం అడ్డంకి ప్రాంతం గ్రామాలు పరిశీలిస్తాం। ఎందుకంటే సంగం డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల యొక్క భాగస్వామ్యంతో నడిచే వ్యవస్థ। అది పాల వెల్లువ ఒకటి పథకం కింద 1977లో సంగం డైరీని ప్రారంభించడం జరిగింది। ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మా పెద్దల యొక్క ఆశయాలు ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా సంగం డైరీ నిరంతరం పనిచేస్తూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది। అలాగే మా లక్ష్యం ఒకటే, పాడి రైతుల సంక్షేమమే మా లక్ష్యం। పాడి రైతుల యొక్క అవసరాల కోసం ఎటువంటి నిర్ణయాలైనా చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సంగం డైరీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది। సంగం డైరీ అనేది గుంటూరులో ప్రారంభమైన గుంటూరుకే పరిమితమైన డైరీ కాదు। ఇవాళ సంగం డైరీ ఇవాళ ఇటు ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో పాల సేకరణ చేస్తా ఉన్నాం। అలాగే రేపు 10వ తారీఖు తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా పాల సేకరణ ప్రారంభించడం జరుగుతుంది। మా వ్యవస్థలన్నీ కూడా సహకార రంగంలో ఏర్పాటైన సహకార రంగంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని సంఘం డైరీ అడగడం జరిగింది। మొదట 1964 చట్టంలో ఉంది, తర్వాత 1995 చట్టంలోకి వచ్చింది, తర్వాత ప్రొడ్యూసర్ కంపెనీగా రూపాంతరం చెందడం జరిగింది। మేము ఏ మార్పులు వచ్చినా కూడా కేవలం పాడి రైతుల సంక్షేమం ఒకటి, రెండు వ్యాపారపరమైన దృక్పథం రెండు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకునే మా ప్రయాణం కొనసాగించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా। దానిలో భాగంగానే ఇవాళ సంగం డైరీ 1100 కోట్ల టర్న్ ఓవర్ని మేము సాధించడం జరిగింది। ప్రతి సంవత్సరం మాకు వచ్చిన లాభాలని అటు పాల ఉత్పత్తిదారులకి, ఉద్యోగస్తులకి, అలాగే కంపెనీలో షేర్ క్యాపిటల్ని పెంచుకునే విధంగా మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది। దాదాపు ఇవాళ సంగం డైరీలో షేర్ క్యాపిటల్ వచ్చి దాదాపు 58 కోట్ల దాకా మా షేర్ క్యాపిటల్ ఉంది। అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము రైతులకి 40 నుండి 50 కోట్ల రూపాయల దాకా బోనస్ పంపుతా ఉన్నాం। బోనస్ అనేది మేము ఎక్కడ పాల సేకరణ చేస్తే ప్రతి చోట కూడా ప్రతి ఒక్క రైతుకి మేము బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది। అలాగే మేము ముఖ్యంగా రైతాంగం అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం ఎంతో ఆటుపోట్లను కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది। అటువంటప్పుడు రైతు కుటుంబాలకి స్థిరమైన ఆదాయం పాడి ద్వారా కల్పించాలనేది మా సంఘం డైరీ యొక్క లక్ష్యం। దానిలో భాగంగానే మేము రెండు మార్గాలను ఎంచుకోవడం జరిగింది, ఒకటి ధర ఇవ్వటం ద్వారా, ఒకటి రెండు మాకు వచ్చిన లాభాన్ని పంచడం అనేది। దాని ద్వారా ఈ రెండు విధానాల ద్వారా రైతు కుటుంబాలకి ఆర్థిక అభ్యున్నతికి కల్పించే విధంగా సంఘం డైరీ పాటుపడతా ఉంది। అదేవిధంగా ఇవాళ
దానిలో భాగంగానే ఇవాళ ఈ జిల్లాలో ఎందుకంటే ఒంగోలు డైరీని కూడా మేము కోరుకున్నాం, మేము ఎలా ఉన్నామో నాలాగా ఒంగోలు డైరీ ఉండాలని చెప్పి. కానీ ఒంగోలు డైరీ మూతపట్టడం అనేది దురదృష్టకరం. ఇవాళ ఈ జిల్లాలో ఈ రోజుకి మేము 32,000 లీటర్ల పాల సేకరణ చేస్తా ఉన్నాం. దాన్ని భవిష్యత్తులో ఈ ఒంగోలు జిల్లాలో 100,000 లీటర్ల పాల సేకరణ చేయాలి అనేది మా సన్న డైరీ లక్ష్యం. దానికి అనుగుణంగా మేము ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రభుత్వ పరంగా కూడా, ఎందుకంటే నిన్న మొన్న చూశారు మంత్రి గారు ఒక మాట చెప్పాడు ఆయన, ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే అమూల్ డైరీని తీసుకొచ్చారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలకు కానీ సహకారం అందించడం ఇంతకుముందు మనం చూసాం. కానీ ఇవాళ అమూల్ డైరీని తీసుకొచ్చి మంత్రి గారే చెప్తా ఉన్నారు 1,300 కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వండి ఎన్సీడీసీ ద్వారా, మేము గ్రామాల్లో వ్యవస్థ కోసం మేము ఖర్చు పెడతాం, ఈ వ్యవస్థ అంతా కూడా అమూల్ కోసం పనిచేస్తా ఉంది. మనం జిల్లాల్లో చూసినా కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా అమూల్ కోసం పనిచేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు బతకడానికి ప్రభుత్వాలు పాల్పడాలి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు మన ఒంగోలు డైరీ తీసుకున్నా, ఎందుకంటే మేము మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళుగా కళ్ళ ముందు జరిగి చూస్తే చాలా ఆవేదన కూడా కలుగుతుంది. ఇవాళ ప్రభుత్వం నిన్న మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, అమూల్ రావటం వలన రైతుకు లాభం జరిగింది అని చెప్పి. ఇదే ఒంగోలు డైరీ పాల సేకరణ ఆపే నాటికి ఒంగోలు డైరీకి 17,000 నుంచి 20,000 లీటర్లు పాలు వచ్చింది. ఒంగోలు డైరీ ఆ రోజు రైతులకు చెల్లించిన ధర 585 రూపాయలు, అదే అమూల్ డైరీ రైతులకు ఇచ్చింది 650 రూపాయలు. అయినా అమూల్ 650 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మొత్తం అమూల్ కోసం పనిచేసిన ఒంగోలు డైరీని మూసివేసే నాటికి 17,000 నుంచి 20,000 లీటర్ల పాలు వచ్చింది. అలాగే పాల అమ్మకాలు కూడా ఒంగోలు బ్రాండ్ మీద 17,000 లీటర్లు ఉన్నాయి. కానీ రాత్రికి రాత్రి బోర్డు ఇటు నుంచి అడిగి చెప్పేశారు, ఒంగోలు డైరీ పాల సేకరణ ఆపేశారు. ఆపేయటం మూలాన ఇక ఏటెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు. ఆపేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. మీరు ఇవాళ ప్రభుత్వం చేసే అప్పు ఏదైతే ఉందో ప్రజల మీద అప్పు తీసుకుంటుందా ప్రభుత్వం? ఆ ప్రజల మీద అప్పు తీసుకున్న ప్రభుత్వం ఇవాళ అమూల్ కోసం ఖర్చు పెడతా ఉంది. అదే మీరు 100 కోట్లు కనుక ఒంగోలు డైరీకి ఇచ్చుంటే ఖచ్చితంగా ఒంగోలు డైరీ బతికేది. నాకున్న సమాచారం ప్రకారం ఒంగోలు డైరీ మూసేసే వరకు కూడా ఎంపీఏ పాల, ఎందుకంటే వాళ్ళ అమ్మకాలు ఒక 15,000 20,000 లీటర్లు ఉన్నాయి, ఒక 15,000 పాల సేకరణ వస్తుంది కాబట్టి ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటా ఎన్పిఏ కాకుండా చూసుకున్నారు. ఎప్పుడైతే మూసేశారో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఒంగోలు డైరీని చంపేసింది అనే దానిలో సందేహం లేదు. మరి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ప్రభుత్వంలో పెద్దలు చెప్పాలి. దానికున్న విలువైన భూముల మీద ప్రభుత్వ పెద్దలకు ఆలోచన ఉందా, లేకపోతే విలువైన ఆస్తుల మీద ఉందా ఏంటనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాలి. కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సహకార వ్యవస్థల్ని ప్రోత్సహించకుండా నిర్వీర్యం చేసే పథకంలో భాగమే వాళ్ళ అమూల్ని రాష్ట్రంలో తీసుకురావటం. వ్యాపార పరంగా మేము అమూల్తో పోటీ పడటానికి ఎప్పుడైనా సిద్ధమే. పోటీ అనేదానికి ఖచ్చితంగా పోటీ పడతాం,
కానీ ఏంటంటే మాలాంటి వ్యవస్థల్ని బుడజల్లడము, దుష్ప్రచారం చేయటము, నిర్వీర్యం చేయటము చేసి అమూలిక లాభం చేయాలనే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇంకో మాట చెప్పాను నిన్న మంత్రి గారు ఎక్కడో నేను చూశాను, విజయ బ్రాండ్ కంట డిమాండ్ లేదంట. మీరు మన రాష్ట్రం దాటి తెలంగాణకి వెళ్తే తెలంగాణ వాళ్ళు కూడా విజయ బ్రాండ్లే పెట్టుకున్నారు. మరి ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక మెగా డైరీ కడుతున్న హైదరాబాద్ దగ్గరలో తెలంగాణలో 3 లక్షల నుంచి 5 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నారు విజయ పేరుతో ఫెడరేషన్ పెట్టి. అలాగే విజయ బ్రాండ్ మీద అమ్మకాలు ఉన్నాయి. విజయ బ్రాండ్ ను కూడా ఈ ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తా ఉంది. ఎందుకంటే విజయ బ్రాండ్ కూడా నాకు తెలిసి హైదరాబాద్ లో 50,000 నుంచి 70,000 పాల అమ్మకాలు ఈ మధ్య వరకు ఉన్నాయి. ఇవాళ ఏ విధంగా అయితే ఒంగోలు డైరీని మూసేశారో మన ముఖ్యమంత్రి గారు మనం చూస్తా ఉంటాం మేట నొక్కుతారు అని. వెస్ట్ గోదావరిలో పాల సేకరణ మేట నొక్కగానే అప్పటి వరకు ఫెడరేషన్ 7,000 నుంచి 10,000 లీటర్ల దాకా పాలు పడతా ఉంది. రెండో రోజు ముఖ్యమంత్రి గారు మేట నొక్కగానే ఆపేశారు. ఎందుకంటే ఆ పాలన్నీ అమూల్కి వెళ్ళాలని చెప్పి. కాబట్టి ఏంటంటే ఎక్కడికక్కడ అది ఫెడరేషన్ కానివ్వండి మాలాంటి సహకార డైరీలను కానివ్వండి నిర్వీర్యం చేయటం, అలాగే విజయ బ్రాండ్కి డిమాండ్ లేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదం. ఎందుకంటే చరిత్ర వెనక్కి వెళ్తే అమూల్ బ్రాండ్ అంటే తెలియని రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఆ విజయ బ్రాండ్ తెలుసు. విజయ బ్రాండ్ తర్వాత అమూల్ వచ్చింది అంతేగాని అమూల్ విజయ బ్రాండ్ ముందు రాదు. అమూల్ అంటే తెలియని రోజుల్లో కూడా విజయ బ్రాండ్ అనేది భారతదేశం మొత్తం తెలుసు. అంత డిమాండ్ ఉంది విజయ బ్రాండ్. సాక్షాత్తు ఆ శాఖ మంత్రులే ఆ బ్రాండ్కి విలువ లేదని మాట్లాడుతూ ఉన్నారంటే మన రాష్ట్రంలో ఉన్న వాటిని వదిలేసి పక్క రాష్ట్రం వాటి కోసం పోట్లాడుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఎవరు వ్యాపారం చేయకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్న డైరీలు బతకూడదు, ఎక్కడ ఉన్న గుజరాత్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అమూల్ అంటాడు బతకాలి. అలాగే ఈ వ్యవస్థల మీద ప్రభుత్వ పెత్తనానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. మా అన్నీ కూడా పాడి రైతులు. మాలాంటి వ్యవస్థలో కూడా భాగస్వాములు ఎవరంటే పాడి రైతులే, ఓటాదారులు ఎవరంటే పాడి రైతులే. మేమేం చేసినా వాళ్ళ కోసం మేము కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తాం. కాబట్టి కేవలం ఇవాళ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఉద్దేశపూర్వకంగా చేసే ప్రకటనలు తప్పితే వాస్తవం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అమూల్ తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేశారని. ఆ రోజు కూడా సంగం డైరీ మా బ్రాండ్ పేరు కూడా పెట్టి సంగం డైరీ రైతులకు తక్కువ ఇస్తుంది, అమూల్ అద్భుతాలు చేస్తుందని చెప్పారు. మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, మేము ఇచ్చే ధర మేము ఇచ్చే బోనస్ కలుపుకుంటే అమూల్ మా దరిదాపులోకి రాదు అని చెప్పాం. మాలాంటి వాటి మీద మీరు ప్రభుత్వం దగ్గర అంటే డబ్బులు ఉంటాయి, లక్షల లక్షలు పెట్టి ఫ్రంట్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు వేయగలరు, ప్రచారాలు చేయగలరు. ఇటువంటి దుష్ప్రచారం చేయటం సరైనది కాదు, అవాస్తవాలు చెప్పడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు సరైనది కాదని చెప్పాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం అమూల్ కావాల్సిన బిల్డింగులకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెడతా ఉంది, మెషినరీకి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెడతా ఉంది, అక్కడ పనిచేసే వాళ్ళకి డబ్బులు ప్రభుత్వమే ఇస్తా ఉంది. మరి అటువంటి అప్పుడు అమూల్ నిన్న మొన్న దాకా ఇచ్చింది 650 రూపాయలు. నేను అనుకోవడం ఈ వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ 30 రూపాయలు ఇచ్చారు, 680 రూపాయలు ఇస్తారు. ఇవాళ మేము సంగం డైరీ మా రైతులకు ఇస్తా ఉన్న ధర 730 రూపాయలు, అమూల్ కంటే 50 రూపాయలు అదనంగా సంగం డైరీ రైతులకు చెల్లిస్తూ ఉంది. అంటే రైతు శ్రమని ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, మేం కాదు. మేము రైతు శ్రమకి విలువ కడతా ఉన్నాం, రైతు శ్రమకి మేము
మాకు చేతనంత న్యాయం చేసే ప్రయత్నం మాలాంటి డైరీలు చేస్తామని రైతు శ్రమని దోపిడీ చేస్తుందంటే అమలు చేస్తుందో ప్రభుత్వం చేస్తుందా? అదే సహకారం కనుక మాలాంటి డైరీలకు ఇస్తే ప్రభుత్వం, మేము ఇవాళ 730 కాదు 850 కూడా ఇవ్వగలం. అమూలు పాల్పడటానికి రూపాయి ఖర్చు లేదు. అదే మాకైతే ప్రతి ఖర్చు మేమే భరించాలి. ఖర్చు లేని వ్యాపారం వాళ్ళది, ఖర్చుతో కూడిన వ్యాపారం మాది. కాబట్టి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంది. నిజంగానే ప్రభుత్వానికి చెప్పసూది ఉంటే అమూల్ చేత మాతో పోటీ పడం పడే విధంగా భరిపించండి. అమూల్ చేత ఎందుకు ఇప్పించట్లేదు ప్రభుత్వం? కారణం ఏంటి? కాబట్టి మేము పాడి రైతుల సంక్షేమానికి ఏ జిల్లా అయినా ఇప్పుడు మేము 5 జిల్లాల్లో పాల సేకరణ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా సన్నం డైరీ మీద రైతులకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అవే మా పెట్టుబడి. ప్రభుత్వం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా మా మీద దుష్ప్రచారం చేయటం కానీ సంబంధం లేని కేసులు పెట్టడం కానీ ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే చేస్తుంది. అయితే మాలాంటి వ్యవస్థలను నిర్మూలన చేయాలనే కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. కాబట్టి మేము వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం.